జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది. నిజానికి చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తన బీజేపీ అంటే ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం విచారకరమని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వి పార్కులో చెలో హైదరాబాద్ పేరిట ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ నాయకులు తిరుపతి రెడ్డి, రాఘవరెడ్డి, అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని జగిత్యాలకు చెందిన తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘ నాయకులు మనోహర్ రెడ్డి, నారాయణ అలాగే సిరిసిల్ల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అమలు చేయాలన్న డిమాండ్తో ఈ నెల 29న ఓసీల మహాగర్జన నిర్వహిస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఓసీ వర్గాల వారు కృషి చేయాలని కోరారని వారు తెలిపారు. విద్య అన్న దానిలో అయితే ఎవరికి నష్టం లేదు. ఎందుకు అంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఒక ఉద్యోగంలో నష్టం తప్ప కానీ విద్యలో నష్టం లేదు. ఎందుకంటే 10% మనకి ఇచ్చిన దాన్ని 10% సీట్లు పెంచారు. అది బీసీలకు నష్టం లేదు, ఈవెన్ మనలో ఉన్న కొంచెం ఈ క్రీములేకి కూడా నష్టం లేదు. 10% సీట్లు పెరిగినాయి నిజానికి. కాబట్టి ఇది నష్టం లేని పని మరి ఎందుకు ఆపారు అనేది అర్థం కాని విషయం. ఓకే, ఒక సంవత్సరం మరి ఏదో అయింది, రెండవ సంవత్సరం ఈ మొన్నటి నీట్ ఐఐటి ఎంసెట్లోనే ఇస్తారు అన్న ఆశాభావం మనకు ఉండే. ఈ రకంగా మరి పిల్లలు చాలా వెనుకబడిపోయారు అనేది సుస్పష్టం. కాబట్టి మనం ఉద్యమాన్ని కొనసాగించాలి. ఎట్ ద సేమ్ టైం లాబింగ్ ద్వారా వెళ్తే ఇప్పుడు తప్పకుండా సాధ్యం అవుతుందని ఎవరైతే ఇంతవరకు చెప్పినారో రైట్, ఇది నిజం. ఎందుకంటే మనం అనుకున్నది చేయడం కాదు, ప్రజలు అనుకున్నది చేయాలన్న ఒక ఆలోచన రియలైజేషన్ వాళ్ళప్పుడు వచ్చింది. ఓసీలో ఉన్న బ్రాహ్మిన్స్, వెలమాన్స్, వైశ్యాస్ ని కూడా మనం ఎక్కువ సంఖ్యలో ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు 21 లో మన పిల్లవాడికి చదువులో రావాలి అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినాక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే అది వర్తిస్తుంది. ఒకసారి తీసుకున్నది 3 సార్లు వర్తించదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో కూడా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని బట్టి యూపీఎస్సీలో అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నది. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లకి కూడా మన పిల్లలకి ఉపయోగపడుతున్నది. అక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ప్రిలిమ్స్ లో తీసుకుంటాడు సర్టిఫికేట్, మెయిన్స్ వయసుకి మళ్ళీ 7 నెలలు అవుతుంది, మెయిన్స్ లో మళ్ళీ తీసుకుంటాడు, ఇంటర్వ్యూ వయసు కూడా తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం సుమారుగా 7,000 మెడికల్ సీట్లు ఈడబ్ల్యూఎస్ ద్వారా భారతదేశం మొత్తంలో లాభం జరుగుతున్నారు. దానికి చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తన బీజేపీ జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని